విద్యార్థుల సరికొత్త ఆలోచనలకు వేదికగా నిలుస్తున్నాయి హ్యాకథాన్ పోటీలు. ప్రధాని మోదీ పిలుపుతో 2017 నుంచి స్మార్ట్ హ్యాకథాన్ నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో నోడల్ సెంటర్లను ఏర్పాటు చేయగా ఈ వైజ్ఞానిక పోటీలకు విజయవాడలోని పీవీపీ సిద్ధార్థ కళాశాల వేదికైంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎలాంటి ఆవిష్కరణలు రూపొందించారు, అవి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. నూతన సాఫ్ట్వేర్ యాప్ల రూపకల్పన కేంద్రంగా నిలుస్తోంది స్మార్ట్ ఇండియా హ్యాకథాన్. ఉద్యోగం కోసం వేచి చూసే వారిలా కాక 10 మందికి ఉపాధినిచ్చే ఎంటర్ప్రెన్యూర్లా ఎదిగేందుకు విద్యార్థులకు ఈ పోటీలు తోడ్పడుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా నినాదానికి ఊతమిచ్చేలా జాతీయ స్థాయిలో ఈ పోటీలను నిర్వహించి యువతను ప్రోత్సహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. విజయవాడలోని పీవీపీ సిద్ధార్థ కళాశాలలో 10 రాష్ట్రాల విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో దేశవ్యాప్తంగా 47 నోడల్ సెంటర్లు ఏర్పాటు కాగా వాటిలో ఒకదానిగా ఈ కళాశాల ఎంపికైంది. హ్యాకథాన్ లో విద్యార్థులకి బ్లాక్ చైన్ అండ్ సైబర్ సెక్యూరిటీ, స్మార్ట్ ఎడ్యుకేషన్, సస్టైనబుల్ ఎకో ఫ్రెండ్లీ, సేఫ్ గార్డ్ లైఫ్, ల్యాండ్ అథెంటికేషన్ అండ్ వెరిఫికేషన్ అనే అంశాలిచ్చారు. ఈ రంగాలపై వివిధ మంత్రిత్వ శాఖలు, పరిశ్రమలు సమస్యలను రూపొందించాయి. ఈ కళాశాలలో మొత్తం 24 జట్లు పాల్గొన్నాయి. 36 గంటల పాటు జరిగిన పోటీల్లో విభిన్న పరిష్కారాలు కనుగొన్నారు విద్యార్థులు. 5 విభాగాల్లో మెరుగైన ఫలితాలు చూపించిన అత్యుత్తమ జట్టును న్యాయ నిర్ణేతలు ఎంపిక చేశారు. తుది పోటీల్లో విజేతగా నిలిచిన జట్టుకు భారత ప్రభుత్వం, ఏఐసిటిఈ సంయుక్తంగా 100,000 రూపాయలు బహుమతి ప్రదానం చేశాయి. 24 టీములు వివిధ రాష్ట్రాల నుంచి, సుమారు 9 రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, అలాగే తమిళనాడు, తెలంగాణ, ఇట్లా డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి విద్యార్థులు వచ్చారు. వాళ్ళ 25 మినిస్ట్రీస్, 51 డిపార్ట్మెంట్లు కలిసి 200 చిలుకు ప్రాబ్లం స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో మాకు 5 స్టేట్మెంట్స్ని అలాట్ చేశారు ఈ 24 టీమ్స్ కూడా. వీటి మీద వాళ్ళు వర్క్ చేసి సొల్యూషన్స్ తీసుకొస్తే వాటిని మినిస్ట్రీస్ తీసుకుని వాటిని రేపు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ రకంగా ఉపయోగపడుతుంది వాళ్ళు ఆలోచిస్తారు. ఇది మనకి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో ఐడియాస్ అనేది స్టూడెంట్స్ మనకి ఒక 50,000 ఐడియాస్ సబ్మిట్ చేశారండి. దాంట్లో నుంచి ఒక్కొక్క ప్రాబ్లం స్టేట్మెంట్కి 5 ప్రాబ్లం స్టేట్మెంట్స్ అని మన పీవీపీ ఎస్ఐటీకి అలొకేట్ చేశారండి. ఒక్కొక్క ప్రాబ్లం స్టేట్మెంట్లో 500 ఐడియాస్ సబ్మిట్ చేశారండి ఆల్ ఓవర్ ఇండియా నుంచి. దాంట్లో నుంచి 1% ఆఫ్ ఐడియాస్ అంటే ఒక 5 ప్రాబ్లమ్స్ని ఆర్ 5 టీమ్స్ని సెలెక్ట్ చేశారు ఫైనల్స్కి. ఆ 5 టీమ్స్ ఇక్కడికి వచ్చాయండి. అంటే ఒక్కొక్క ప్రాబ్లం స్టేట్మెంట్లో 5 టీమ్స్, మొత్తం 5 ప్రాబ్లం స్టేట్మెంట్స్ కలిపి 25 టీమ్స్ ఇక్కడికి వచ్చాయండి. మహారాష్ట్రకు చెందిన ఎఫ్ఆర్ కాన్సికో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులు రాకెట్ లాంచర్స్, బాంబులను గుర్తించే ప్రాజెక్టు రూపొందించారు. దేశ భద్రతకు ఉపయోగపడే ఈ రూపకల్పనకు వీరికి బహుమతి దక్కింది. శత్రువులు ప్రయోగించిన క్షిపణి, లక్ష్యాన్ని చేరుకోకముందే ప్రజలు తమ ప్రాణాలని ఎలా కాపాడుకోవచ్చో ఆ విద్యార్థులు వివరిస్తున్నారు. జోయల్ సంతోష్ పవార్ ముంబై. జైసే హమే పతా హై జో కరెంట్ సిచ్యుయేషన్ చల్ రహీ హై ఇజ్రాయెల్ ఔర్ హమాస్ కే బీచ్ మే, జహాన్ పర్ ఆయన్ డోమ్ సిస్టమ్ థా ఉస్కా జో బాంబార్డింగ్ హువా యా ఫిర్ ఇజ్రాయెల్ పే జో అటాక్స్ హుయే బై హమాస్ జో కి కాఫీ స్మాల్ మిలిటెంట్ గ్రూప్ హై, వో అటాక్ ఐసా హువా కి ఇజ్రాయెల్ కే పాస్ కెపాసిటీ అచ్చా సిస్టమ్ తో థా, బట్ షాయద్ people of Israel didn't get an alert at right time aur unhe na hi attack location ke bare mein malum tha. So hum ek aisa system develop kar rahe hain jo ki ek precautionary measure hai. Abhi ke jo systems hai air defense system, wo 4 pillars pe reliable hai: detection, identification, interception, destruction, jisme arms and ammunitions yani missiles ka use hota hai. Hum ek aisa architecture banana chahte hain jahan par agar ye system jo architecture hai wo fail bhi hota hai to bhi hum make sure karte hain ki hamare people safe rahe. సో ఈ మిసైల్ బేస్డ్ టీమ్ ఎట్లా అంటే, మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇజ్రాయెల్, పాలెస్తైన్, హమాస్ ఈ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. పిల్లలు ఏం చేశారంటే అండి, క్యాలమెన్ టెక్నాలజీస్ వాడి ఒక మిసైల్ కింద పడుతుంటే ఆ మిసైల్ పడేలోపే దాన్ని మనం ట్రాక్ చేసి ఎక్కడైతే పడుతుందో ఆ జనాలు మొబైల్ ఫోన్స్కి అలర్ట్ ఇస్తున్నారండి.
రెప్టైల్ పడని స్థావరం దగ్గర వాళ్ళకి ఆ మ్యాప్ లో యాప్ లో చూపిస్తారండి. అంటే అండి క్యాలమిన్ టెక్నాలజీ అని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉందండి. ఈజిప్ట్ వారు మిసైల్స్ ని పట్టుకోవడానికి ఎప్పటి నుంచో ఇది వాడుతున్నారు. అయితే మన ఇండియాలో ఇంత ప్రాముఖ్యంగా అది రాలేదు. సో వీళ్ళు ఏం చేశారంటే అది బీటా టెస్టింగ్ లో ఉండగానే వీళ్ళు చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ తో దాన్ని టెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఇది ఆర్ఎండి స్టార్ట్ చేస్తే 2025 నాటికి భారతదేశంలో ఒక మిసైల్ పడే ముందే భారతీయులు అందరూ ఆ మిసైల్ ఎక్కడ పడుతుంది, దాని ప్రభావిత ప్రాంతం ఎంత, అక్కడ ఉన్న వాళ్ళందరికీ మనం మెసేజ్లు పంపించే దిశగా వీళ్ళు నడవడానికి సహాయం చేస్తారు. కర్ణాటకకు చెందిన కేఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు ఎన్జీఓల్లో అక్రమ లావాదేవీలను నిల్వరించేందుకు ప్రాజెక్టు తయారు చేశారు. బ్లాక్ చైన్ పరిజ్ఞానాన్ని వినియోగించి అన్ని ఆర్థిక లావాదేవీలు వర్చువల్ గా అందరికీ తెలిసేలా ఎలా చేయవచ్చో చెబుతున్నారు. ఐ యామ్ గగన్ శివన్న అండ్ వీఆర్ ఫ్రమ్ కమ్మవారి సంఘం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరు. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వాస్ SH1484. ఇట్ వాస్ బేస్డ్ ఆన్ బ్లాక్ చైన్ సైబర్ సెక్యూరిటీ. వెన్ ద డోనర్ ఫైన్స్ ఆర్ ఎన్జిఓ టు ఫండ్, ఇట్స్ రియలీ హార్డ్ ఫర్ హిమ్ టు ట్రస్ట్ ఆన్ ద ఎన్జిఓ. సో వీ థాట్ ఆఫ్ క్రియేటింగ్ అ ప్లాట్ఫామ్ వేర్ ద డోనర్ హ్యాస్ అ కంప్లీట్ ట్రస్ట్ ఆన్ ద ఎన్జిఓ యూజింగ్ క్రిప్టోకరెన్సీస్ అండ్ సమ్ వాలెట్స్ లైక్ మెటామాస్క్, విచ్ ఇస్ రియలీ గ్రేట్. వీ మేడ్ ఇట్ హ్యాపెన్ టుడే. వాళ్ళ సొల్యూషన్ ఏంటంటే గవర్నమెంట్ ఎన్జిఓ నుంచి వస్తున్న ప్రతి రూపాయిని ట్రాన్సాక్షన్స్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి, ఎక్కడ కూడా నెగటివ్ మనీ రాకూడదు, మనీ రాంగ్ సోర్సెస్ నుంచి రాకూడదు అన్న ఉద్దేశంతో ఏఐసిటీ వాళ్ళ ద్వారా గవర్నమెంట్ ఈ ఐడియా ఇచ్చింది వీళ్ళకి. సో పెగసిస్ వాళ్ళు చాలా ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ వాడి, హైపర్ లెడ్జర్ ఎథీరియం కైండ్ ఆఫ్ ఆ టెక్నాలజీస్ వాడి వాళ్ళు ఈ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేశారన్నమాట. ఎన్జిఓ నుంచి వచ్చే ప్రతి ట్రాన్సాక్షన్ని డిజిటల్ రూపీలోకి కన్వర్ట్ చేసి ఆ డిజిటల్ రూపీని బ్లాక్ చైన్ టెక్నాలజీస్తో వాళ్ళు చూపిస్తున్నారన్నమాట. దానివల్ల ఏమవుతుంది అంటే ప్రతి రూపాయి మనకి ఇండియాకు వచ్చేది కానీ ఇండియా నుంచి బయటకు వెళ్ళేది కానీ ఎన్జిఓ కంపల్సరీగా ఇందులో రిజిస్టర్ చేసుకుంటే ఆ మనీ మనం కంటిన్యూస్గా డిస్ప్లే చేయొచ్చు, ఎక్కడ కూడా లంచాలకి వాటికి ఆస్కారం ఉండదన్నమాట. ఇది మేక్ ఇన్ ఇండియాకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. కాలుష్యాన్ని పీల్చే ఎకో ఫ్రెండ్లీ షీట్ ను తయారు చేశారు రాజస్థాన్ కు చెందిన వివేకానంద గ్లోబల్ యూనివర్సిటీ విద్యార్థులు. మహారాష్ట్రకు చెందిన ఎఫ్ఆర్ కాన్సికో రోడ్రిగ్యూస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుకు ఉపయోగపడే హై క్వాలిటీ గేమ్స్ ను రూపొందించారు. భూముల రిజిస్ట్రేషన్ లో జరుగుతున్న అవకతవకల్ని అరికట్టేందుకు బ్లాక్ చైన్ పరిజ్ఞానంతో తెలుసుకునే విధంగా తెలంగాణకు చెందిన మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రాజెక్టును తయారు చేశారు. రెండు రోజుల పాటు పీబీపీ కళాశాలలో జరిగిన హ్యాకథాన్లో వినూత్న ఆవిష్కరణలతో ఆకట్టుకున్నారు ఔత్సాహికులు. స్ఫూర్తివంతమైన సరికొత్త రూపకల్పనలతో అలరించారు. ఇలాంటి కార్యక్రమాలు తమ కెరీర్కు ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు విద్యార్థులు.